అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గణిత ఖగోళ సంఖ్యాశాస్త్రాలలో అనుపమానమైన పరిశోధనా ఫలితాలను అందించిన నిరంతర నూతన అన్వేషణశీలి శ్రీ ఆర్యభట్టు. సున్నా ఆవిష్కరణతో భారతీయ జ్ఞాన సంపదను, మరెన్నో ఖగోళ విజ్ఞాన సుగంధాలను ప్రపంచం నలుమూలలా పరిమళింపచేసిన బహుముఖ ప్రజ్ఞాధురీనుడు శ్రీ ఆర్యభట్టు. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ తరంలోనే ఏ తరంలోనైనా వచ్చే సూర్య చంద్ర గ్రహణాలను ఖచ్చితంగా లెక్కగట్టి ఆర్యభట్టు ఆధునిక సాంకేతిక విజ్ఞాన శాస్త్రవేత్తలను అబ్బురపరిచాడు. ఊహకందనివి, మనం ఊహించలేనివి అనేక అద్భుత జ్ఞాన సంపదలను మనకు భారతీయ వారసత్వ సంపదగా అందించిన అనుపమాన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు. నిరంతర జ్ఞాన సాధనతో, నిత్య అనుష్ఠాన ఉపాసనా బలంతో అజరామరమైన అద్భుత గ్రంథాలను మనకు అందించాడు. వాటిలో ముఖ్యమైనవి ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యయనం, సంస్కృత గణిత సంఖ్యాశాస్త్రం. వీటిలో కొన్ని మనకు అందుబాటులో లేకపోవటం విచారకరం. ఆర్యభట్టీయంను రెండు భాగాలుగా విభజించాడు. అవి దశగీతిక, ఆర్యాష్టోత్తర శతకం. 13 శ్లోకాల దశగీతికలో అమోఘమైన విజ్ఞాసారాన్ని పొందుపరిచాడు. గణిత పాదము, కాళక్రియ పాదము, గోళార్థ ప్రవేశికలను ఆర్యాష్టోత్తర శతకంలో అందించాడు. విక్రమాదిత్యుని సంస్థానంలో నవరత్నాలుగా పేరొందిన కాళిదాసు, ధన్వంతరి, వరాహమిహిరుడు, అమరసింహుడు, శంఖభట్టు, మఠకర్పరుడు, వేతాళభట్టు, క్షపణకుడు, వరరుచి లాంటి ఉద్దండులకు సమకాలికుడు ఆర్యభట్టు. ప్రస్తుత పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురంలో జన్మించిన ఆర్యభట్టు కీర్తు శకం 426-550కి చెందిన శాస్త్రవేత్తగా నిర్ధారించారు. పై విలువను 3.1416గాను త్రికోణమితిలో గల మూల నిర్వచనాలను సైతం మొదటిగా అందించిన మహోన్నత గణిత శాస్త్రవేత్తగా చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిన మహోజ్వల జ్ఞానశక్తి ఆర్యభట్టు. భూమి గోళాకారంలో ఉంటుందని కనుగొన్న గ్రీకు శాస్త్రవేత్తలకు మూలాధారం ఆర్యభట్టు సిద్ధాంతం. ఆర్యభట్టు ఘనతను, పరిశోధన పటిమను గ్రీకు మరియు అరబ్బు శాస్త్రవేత్తలు పలుసార్లు ప్రస్తుతించటం మరో విశేషం. హిమాలయాల్లో ఉన్న మేలు పర్వతం ఎత్తును సైతం ఖచ్చితంగా లెక్కగట్టి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి తన సాధికారతను చాటుకున్న అసమాన మేధాశక్తి శ్రీ ఆర్యభట్టుది. ఆర్యభట్టును స్ఫూర్తిగా తీసుకుని ఖగోళ గణిత శాస్త్రాలలో పరిశోధనలు చేసి అద్భుత ఫలితాలను అందించిన వారిలో ముఖ్యులు బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు. భూమి చుట్టుకొలతను మరియు భూపరిభ్రమణ సమయాన్ని సైతం చక్కగా లెక్కగట్టి నవీన సాంకేతిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యచకితులను చేశాడు శ్రీ ఆర్యభట్టు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన సిద్ధాంతాలు అజరామరంగా నిలిచి ఉంటాయి. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని గురించి యువతరానికి తెలియచేయాలన్న చిన్న ప్రయత్నమే ఇది. ఆర్యభట్టును స్ఫూర్తిగా తీసుకుని అంతా ముందుకు సాగుదాం. వివిధ రంగాలలో పరిశోధనలు చేసి విజయాలను సాధించుదాం. నమస్కారం.